దేశం మొత్తం రాముడి పేరు మారుమోగిపోతోంది శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముడి గుడి అట్టహాసంగా ప్రారంభమయ్యింది రెండు వేల ఏళ్ళు చెక్కు నిలిచిపోయేలా గొప్ప ఇంజనీర్లు శిల్పకళాకారులు ఆలయ నిర్మాణం కోసం పనిచేశారు మరి కట్టేది రామాలయం మొక్కేది రాముడిని కదా ఆ విగ్రహాన్ని ఎవరు చెక్కారు ఎక్కడి నుంచి తెచ్చారు అంటే మాత్రం ఆ అదృష్టం ప్రముఖ శిల్పి ప్రఖ్యాత శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజుకు దక్కింది అని చెప్పవచ్చు గర్భగుడిలో ప్రతిష్ఠించిన రాముడి విగ్రహాన్ని చెక్కింది ఈయన శిల్పాలు చెక్కడంలో లెజెండ్ చిన్న వయసులోనే అద్భుత శిల్పాలు చెక్కారు ఈయన ఇక అరుణ్ యోగిరాజుతో పాటు మరింత మంది రాముడి విగ్రహాన్ని చెక్కారు అయితే వాటిలో గొప్పగా దైవత్వం ఉత్తిపడేలా చెక్కిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తామని చెప్పారు చంపత్ర్రాయ్ అంతేకాదు ఆయన చెక్కిన శిల్పం చూడగానే మంత్రముగ్ధులైపోయారు చూడగానే మొక్కేలా ఉండి ఆ విగ్రహం ఇంకా చెప్పాలి అంటే శిలకు రాముడి ప్రాణం పోసినట్టుగా ఉంది ఆ విగ్రహం అంతే కాకుండా కేంద్ర మంత్రి జోషి కూడా అరుణ్ చెక్కిన రాముడి విగ్రహం గొప్పగా ఉంది గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నట్లు ప్రకటించారు అసలు ఎవరు ఈ అరుణ్ యోగిరాజ్ మైసూర్కి చెందిన ఈ అరుణ్ కుటుంబం ఐదు దశాబ్దాలుగా ఈ శిల్పకళలో నైపుణ్యం చెందినవారు అరుణ్ ముత్తాత తాతలు మైసూర్ రాజు కింద గొప్ప శిల్పులుగా పనిచేశారు తండ్రి బసవన్న కూడా గొప్ప శిల్పి నాటి ప్రధాని నేతాజీ కూడా బసవన్న శిల్పకళ చూసి మంత్రముగ్ధులయ్యారు నెహ్రూకి కూడా ఒక శిల్పాన్ని చెక్కి ఇచ్చారు ఆయన అలా చిన్నప్పటి నుండి శిల్పకళ తండ్రి నుంచి నేర్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టిన అరుణ్ చదువులో కూడా చురుకే ఎంబీఏ చదివిన తర్వాత రెండు వేల ఎనిమిది నుండి విగ్రహాలు తయారీ వృత్తిగా మార్చుకున్నారు ఇక మహాక్షేత్రం రాముల వారి విగ్రహం తయారు చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయన వెంటనే కర్ణాటకలోని హగ్దద్ కోటలో దొరికే అరుదైన కృష్ణశిలను ఎంచుకున్నారు అరుణ్ ఎందుకు ఆ శిలను ఎంచుకున్నారంటే కలకాలం నిలబడుతుంది పైగా షైనింగ్ కూడా ఉంటుంది అయితే ఇందులో రిస్క్ కూడా ఉంది చెక్కే సమయంలో ఏ మాత్రం గట్టిగా ఉలి దెబ్బపడినా కూడా ఆకృతి కోల్పోయే అవకాశం ఉంది అందుకే పెద్ద రాయిని శిల్పంగా చెక్కేందుకు ఆరు నెలల సమయం తీసుకున్నారాయన భార్యకి పిల్లలకి దూరంగా ఉండి ఆరు నెలల పాటు నిష్ఠతో రాముడు విగ్రహం చెక్కారు ఇంతకంటే అరుణ్ జీవితానికి ఏం కావాలి అరుణ్ చెక్కిన విగ్రహం కొన్ని తరాల పాటు పూజలు అందుకోబోతోంది అరుణ్ జోగిరాజ్ ఇంతకు ముందు కూడా గొప్ప విగ్రహాలు చెక్కారు ఇండియా గేట్ ముందు సుభాష్ చంద్రబోస్ విగ్రహం చెక్కింది ఈనే బ్లాక్ స్టోన్తో చెక్కిన ఈ విగ్రహం జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది ఇక కేదార్నాథ్లో శంకరాచార్య విగ్రహం చెక్కింది కూడా ఈ ఇంకా కర్ణాటకలోని కోటలో ఇరవై ఒక్క అడుగుల హనుమాన్ విగ్రహం అద్భుతంగా చెక్కారు ఈయన మైసూరు జిల్లాలోని పదిహేను అడుగుల అంబేద్కర్ విగ్రహం స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహం కూడా కళ్ళు చెదిరేలా చెక్కారు ఈయన అరుణ్ యోగిరాజ్ ఎంత అదృష్టవంతుడో కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి నాకు సపోర్ట్నివ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్